కా ఏడుకొచ్చిండంటే ఇక్కడ బీసీల కాడికి వచ్చిండు కథ ఇప్పుడు యాభై నుంచి అరవై శాతం ఉన్న బీసీలు ఏం చేస్తున్నారు బీసీలు మీ గురించి మీరు మాట్లాడుకోవాలి మీ గురించి మీ లెక్క తేలాలని చెప్పేసి ఇప్పుడు కాక వచ్చిండు కథ ఇక మరోవైపు మొన్న మొన్నీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడ ఎల్బీ మాట్లాడుతూ కులం కాదు గుణం ఉండాలి అంటున్నాడు బీసీల విషయంకి వచ్చినప్పుడు కులం కాదు గుణం ఉండాలి అంటున్నాడు అంటే బీసీలు కులం అంటే గుణం లేని ఆయన ఉద్దేశంలా కాబట్టి బీసీ సమాజమా ఒక్కసారి ఆలోచించండి అంటే గుణం లేదు అని చెప్పేసి కులం కాదు గుణం ఉండాలంటే దాని అర్థం ఏంటి ఏందమ్మా ఏందండి అంటే బీసీలకు గుణం లేదన్నట్టు అర్థం అంటే బీసీలు మనుషులు కాదు బీసీలు అంటే అసలు యాక్చువల్గా లెక్క లేదు కాబట్టి మరి బీసీలు ఎందుకు ఓట్లు వేయాలి ఒక్కసారి సోయి తెచ్చుకొని ఆలోచిస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీలారా మేల్కోవాలి దీనిపైన నిరసన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కులం కాదు గుణం ఉండాలంటే గుణం లేదన్నట్టు వీళ్ళకు అంటే బీసీలకు గుణం లేదన్న ఆ మంత్రి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో అర్థమైంది దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలి బీసీ సమాజానికి అంటే కులం కాదు గుణం ఉండాలి అంటే ఆయనకే గుణం ఉన్నది ఇక మొత్తం ఇక వాళ్ళు తోపు తురుము కాళ్ళు ఇక మొత్తం మొత్తం మునగాళ్ళు అంటే క్యాస్ట్ వైడ్గా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు మేము మంచోలము గొప్పోలము మీరు లంగలు దొంగలు అనేటువంటి మాటను ఆయన చెప్తున్నాడు చెప్పకుండానే చెప్తున్నాడు కులం కాదు గుణం ఉండాలంట కాబట్టి దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇక ఇప్పుడు ఇలా గుర్తుకొచ్చింది కులగణన చేపట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటే నిజంగా ఒకవేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏం చేసిండు కులగణన చేపట్టి అక్కడ ఎస్సీలు ఎంతున్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఎంతున్నారు తర్వాత మిగతా అగ్రవర్ణాలు ఎంత ఉన్నారు ఇది అంతా కూడా లెక్కంతా కూడా తీసిండు అరవై మూడు శాతం బీసీలు ఉన్నట్టుగా అక్కడ బీహార్లో తేలిపోయింది తేలిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి కనీసం దాని గురించి మాట్లాడతాడు కాక అయ్య నిన్న మాట్లాడిండు ఏమని మాట్లాడిండు యాభై నుంచి అరవై శాతం ఇట్లా ఉటీనే ఉంటే కాదు మనం మనం కొట్లాడాలి కట్లేయాలి అని చెప్పేసి ఇప్పుడు కథలు చెప్తా ఉన్నాడు నోటిఫికేషన్లకు సంబంధించి కేటీఆర్ అంటా ఉన్నాడు ఏమంటున్నాడు కేటీఆర్ ఇక క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అక్కడ టీఎస్పిఎస్సీల తప్పులు జరిగిన మాట వాస్తవమే పొరపాటు జరిగింది అంటే ఇక్కడ మనం మేము అంతేగా ఎడీ ఎరిపప్పులమ్మిగా మేము నువ్వేం చెప్తే అది మేము ఇంకుంటా గొర్రెల లెక్క తలకాయ ఊపాలన్నట్టు ఇన్ని రోజులు పది సంవత్సరాల నుంచి మోసం చేసి దగా చేసి నాశనం చేసి నిరుద్యోగుల జీవితాలను మొత్తం ఆడుకొని నిరుద్యోగులు నిండా ముంచి వాళ్ళ జీవితాలతో రెండు తరాలను మొత్తం కూడా నాశనం చేసి ఇయ్యాల టీఎస్పిఎస్సీల లోపాలు ఉన్నమాట వాస్తవమేనంట కాబట్టి నిరుద్యోగులారా ఎందుకనంటే మీ సత్తా ఏందో అర్థమైపోయింది మీ సత్తా ఏందో అర్థమైపోయింది కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ బొల్లి మాటలని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ క్యాలెండర్ గురించి మాట్లాడతాడు ఇవాళ ఏది నోటిఫికేషన్ల గురించి మాట్లాడతాడు ఇవాళ అవకతవకల గురించి మాట్లాడతాడు నిన్న మొన్న ఎక్కడెప్పుడు కూడా ఈ పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి దోపిడీకి సంబంధించి దౌర్జన్యానికి సంబంధించి నిరుద్యోగులు అన్యాయం అయిపోతూ ఉంటే కనీసం ఒక్కడు మాట్లాడలే ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగుల గురించి కాబట్టి మీ సత్తా ఏందో అర్థమైంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు బీసీలరా మీరు కూడా ఆలోచించండి ఎందుకనంటే మనం ఆలోచించకపోతే ఇంకా మీ మొత్తం కూడా నాశనం అయిపోతాం మొత్తం మీ అంటే ఎవరైతే వాళ్ళ జాతి గురించి ఆలోచించారో వాళ్ళ జాతి అంతరించిపోతుంది అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ చెప్తాడు అంటే ఏమంటా ఉన్నాడు కులం కాదు గుణం ఉండాలంట అంటే అక్కడ ఏది మధుయాస్కి నిలబడతా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏది బీసీ ఉన్నాడు ఎక్కడ ఎల్బి నగర్లా కాబట్టి కులం కాదు గుణం ఉండాలంట ఇక గుణం ఉన్నది ఇక ఈ తురుం కాళ్ళు ఈళ్ళే మొత్తం గుణంలా మంచి మునగాలన్నమాట అర్థం చేసుకో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది లెక్క కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏంది ఈ మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ కులాల గురించి తర్వాత బీసీలకు యాభై నుంచి అరవై శాతం ఉన్నారు మీరు అట్లా ఇట్లా అని చెప్పేసి ఈ యాళ గుర్తుకు వచ్చిందా అయినాక అయినాక ఎన్న బీసీలకు కేటాయించినటువంటి ఐది పర్సంటేజ్ చూపి ఒకసారి దాని గురించి మాట్లాడతావా మొత్తం అంటే ఈ పది సంవత్ తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్లో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు బీసీల కేటాయించింది ప్రభుత్వం ఏది తెలంగాణ ప్రభుత్వము రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు కేటాయించింది బీసీల కోసం పద్దెనిమిది లక్షల కోట్లలోని వాటా ఎంత ఒక్కసారి ఆలోచించుర్రీ అరవై శాతం ఉన్నటువంటి బీసీలారా ఒక్కసారి మేల్కొంటే మనము ఈ కథ అర్థమవుతుంది